నీచ నికృష్ట భ్రష్ట పాపిష్ట కల్మష భూయిష్ఠుడైన ఈ జగన్ పరిపాలన గురించి చెప్పాలా? పోలీసులు అడిగాడు చెప్తారు, మీకు టీఏలు డిఏలు వస్తున్నాయా? ఏమమ్మా మౌన్ తిప్పేసేవాడు, అలౌన్స్ వస్తుందా? సెలవులు ఇస్తున్నారా? ఏజెన్సీ అలౌన్సులు ఇస్తున్నారా? ఎందుకు ఈ బానిస బ్రతుకు? ఉంటే ఒక రౌడీ ఇన్స్పెక్టర్ లాగుండండి, లేదా ఒక లక్ష్మి నరసింహ. అంటే పాపం వాళ్ళు చెయ్యాలని ఉంది ప్రభు, అన్ని మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వహణ చేశాడు ఈ పిచ్చోడు. ఏదంటే మేము సిద్ధం సిద్ధం ఉంటాడు, దేనికి సిద్ధం నా బొంద? 1600 కోట్ల రూపాయలు జనం ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోడుగులు పెట్టాడు. నేను సిద్ధం సిద్ధం సిద్ధం, దేనికి నువ్వు సిద్ధం? నాకు అర్థం కాదు. నీ యొక్క తల్లిని చెల్లినింటి నుంచి గెంటేశావు, అలాగే నీ బాబాయ్ చంపేసిన నిందితులకి కాపాడుతూ మరి మీ చెల్లిని చెల్లికి మోసం చేశావు, మరి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువకులకి యువతరానికి చెప్పి మరి మోసం చేసి వాళ్ళని యువతరాన్ని ఈ యొక్క గాంజాకి డ్రగ్లకి అలవాటు చేసిన మరి వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే వచ్చిన అధికారం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగాలు మన ప్రభుత్వ ఉద్యోగాలకు చెప్పాము, మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాష్ట్రానికి రాజ్యం లేకుండా చేసి 3 రాజ్యాల పేరుతో అటు అమరావతి రైతుల త్యాగాల్ని పైశాచిక ఆనందం పొందుతున్న అపాశపాలు చేస్తున్న మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు లేకపోతే నా మైనారిటీలు అంటూ మరి వాళ్ళ ఎమ్మెల్సీ అనంత కుమార్ దళితుడైన డ్రైవర్ని చెప్పేసి డోర్ డెలివరీ చేశాడు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు, మరి వాళ్ళు ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే మా అక్కని వేధిస్తున్నారు అని ఒక అడిగితే ఒకతను కిరోసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని తీసుకెళ్లి గోదావరి కలిపేసి తనని తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? ధరలు ఇవాళ ఆకాశాన్ని కట్టుకుంటున్నాయి, మనం చూస్తున్నాం ఇవాళ పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు ఏమో 7 సార్లు పెంచాడు, దాని తర్వాత ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచాడు, మరి ఇంటి పన్ను నీటి పన్ను ఆస్తి పన్ను చెత్త మీద పన్ను మరి ఇవన్నీ కూడా తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అక్రమాలు అన్యాయాలకి సిద్ధమా? మరి ఆనాడు ఇంకా ముందు 100 ఏళ్ల దాకా దొరకకుండా ఈ యొక్క ఇసుక తవ్వకాలు చేసి మరి ఈ యొక్క చీప్లికర్ పేరుతో జే బ్రాండ్ ఏరుల్లా ప్రవహిస్తున్న మరి 100 కోట్లు అలాగే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ నకిలీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల తాడిపట్లు తెంచడానికి మళ్లీ 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 సిద్ధమా అని అడుగుతున్నాను.